వచ్చి తెల్లని ఏనుగు నిద్రపోతోంది ఆ ఏనుగు తల పట్టుకు ఈశ్వరుడికి ఇచ్చారు అప్పుడు ఈశ్వరుడు ఈ తెల్లని గజముఖం బాలుడి శిరస్సు మీద పెట్టగానే టక్కన తొక్కుపోయిందిట ఆ క్షణమే అని గజముఖుడైపోయాడు గణేశుడు కాస్త గజముఖుడయ్యాడు కరివదనుడయ్యాడు సింధూర వదనుడు అయ్యాడు సింధూర వదనుడయ్యాడు సింధూరము అంటే సింధూరము అంటే ఏమిటి తేడా సింధురము అని ఒత్తి దీర్ఘం లేకుండా ఉంటే అని అర్థం సింధురము అదే ఒత్తు తీసి దీర్ఘం ఇస్తే సింధూరము అంటే కుంకుమ కాబట్టి ఎప్పుడు కూడా సింధూరము అని ఒత్తకండి అది బండబూతే అలాగే సింధురము అన్న చోట ఒత్తు తీసేస్తే అది బూతే ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి అందుకే లలిత శాస్త్రనామంలో సింధురవ్రజ ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది సింధురము ఏనుగు వ్రజము గుంపు సింధుర వ్రజము అంటే గజఘటలు ఏనుగుల గుంపు ఏనుగుల గుంపు అమ్మని సేవిస్తుందనమాట కాబట్టి సింధుర వదనుడు గజముఖుడు అయ్యాడు ఆయన ఆ గజముఖం సరిగ్గా ఆయన కోసమే తయారు చేసినట్టుగా ఉంది అంత చక్కగా అతుక్కుపోయింది ఎక్కడ తేడా లేకుండా గజముఖంతో కూడా పరమసుందరంగా ఆయన ఆ ముఖం చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగింది అందుకే ఆయనకు సుందరుడు అని పేరు సహజంగా ముఖంతో ఉన్నవాళ్ళు పొట్టన్న వాళ్ళకి అంత అందంగా ఉండదంటారా అలాగే వానరముఖులు అంత అందంగా ఉండరు కానీ వానరముఖుడైన హనుమంతుడు అందంగా ఉంటాడు గజముఖుడైనటువంటి గణపతి అందంగా ఉంటాడు అందుకే వాళ్ళకి సుందరులు అని పేరు సుందర గణపతి సుందర హనుమంతుడు అని పేరు అప్పుడు అందరూ సంతోషంతో కుర్రవాడి దగ్గరకు వచ్చారు ఒకడేమో తామర పువ్వు ఇచ్చాడు ఒకడు కలువ పువ్వు ఇచ్చాడు హిమాలయ పర్వతం వచ్చి బంగారపు గొలుసు మెడలో వేశాడు మేనాదేవి వచ్చింది కిరీటమిచ్చింది ఇంక ఇంద్రుడు వచ్చాడు అద్భుతమైనటువంటి నడుముకుండే ఒక ఆభరణం ఇచ్చాడు బంగారపు మలతాడిచ్చాడు శచీదేవి వచ్చింది పట్టు వస్త్రాలు ఇచ్చింది కుబేరుడు వచ్చాడు ఆయనకి భుజకీర్తులు ఇచ్చాడు భుజాల మీద పెట్టుకునేటటువంటి భుజకీర్తులు ఇచ్చాడు ఇలా ఎవరికి తోచిన కానుకలు వాళ్ళు ఇచ్చారు అప్పుడు జగన్మాత ఇలా అన్నది ఆననేతవ సింధూరం సిందూరం దృశ్యతే సాంప్రతం యది తస్మాత్వం పూజనీయోసి సిందూరేణ సదా నరై నాయనా కుమార ఈరోజు మాసం శుక్లపక్షం చతుర్థి ఈనాడు నువ్వు గజముఖుడివయ్యావు నేను కూడా చాలా సంతోషించాను పుట్టి పుట్టగానే నీ ముఖం మీద కుంకుమ ఉన్నది సింధూరము ఉన్నది నీ ముఖం మీద సింధూరంతో నువ్వు పుట్టావు కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఇష్టము అని డిక్లేర్ చేస్తున్నాను భక్తితో నీ విగ్రహమునకు ఒళ్లంత సింధూరం పులిమినటువంటి వాళ్ళకి జీవితంలో ఏ విధమైన దుఃఖము ఉండదు సమస్త దుఃఖాలు తొలగించు నువ్వు ధన్యుడివి కృతకృత్యుడివి ఆదిపూజ్యుడివి ఈ ప్రపంచంలో నిన్ను పూజించకుండా ఎవరిని పూజించినా ఆ పూజ వ్యర్థమైపోతుంది అమ్మవారు స్వయంగా ఇచ్చింది వరం అనమాట నిన్ను పూజించకుండా నీకు నమస్కరించకుండా కొత్త పని ఏది మొదలుపెట్టినా ఆ పని విఘ్నమయమైపోగాక నీవు సర్వకాల సర్వాస్థలలో దుఃఖం లేకుండా ఉందువుగాక చిరజీవిగా ఉందువుగాక అన్నిటికీ మించి సింధూర పూజ నీకు అత్యంత ఈ ఈరోజు నుంచి భక్తులు నిన్ను సింధూరంతో పూజిస్తారు అది కూడా సింధూరం అంటే మామూలు కుంకుమం కాకుండా ఇప్పుడు ఆంజనేయ స్వామికి పుస్తారు చూస్తారా దాన్ని గంధసింధూరం అంటారు ఈ గంధసింధూరాన్ని నువ్వులు నూనెలో కలిపి విఘ్నేశ్వరుడి విగ్రహానికి ఆపాదమస్తకం పులిమితే ఆ పూట విఘ్నేశ్వరుడు బ్రహ్మానందం చెందుతాడు ఆయన ఆనందం చెందితే వీడు జీవితంలో ఏ పని మొదలు పెట్టినా విఘ్నములు ఉండవు అందుకే ఉత్తర భారతుల సంప్రదాయం పాటిస్తారు మన వాళ్ళకే పెద్దగా అలవాటు తక్కువ కానీ ఉత్తర భారత్లో మీరు డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూడండి చింతామణి గణపతిని చూడండి అక్కడ మొత్తం గణపతులు అరవై నాలుగు మూర్తులతో ఉంటారు ఈ చతుషష్ఠి గణపతి మూర్తుల్లో ఏ మూర్తిని చూసినా సింధూరం పుయ్యబడి ఉంటుంది అలాగే ఉజ్జయినిలో బడా గణపతి ఉంటాడు అక్కడ ఆయనకి అంతే సింధూరం పోస్తారు మన వాళ్ళకి అది కొంచెం అలవాటు తక్కువ మనవాళ్ళు కూడా అది పుయ్యాలట ఇది శాస్త్ర నియమం పార్వతీదేవి స్వయంగా చెప్పింది అది పెద్ద పని కూడా కాదండి ఇంత నువ్వుల నూనె ఇంత సింధూరం కలిపి దానికి కొంచెం స్వామివారికి పుయ్యండి స్వామివారికి పూసాక చెయ్యి పక్కన ఉన్నవాడికి పూసేయండి అలా పూయకూడదు చాలామంది ఏం చేస్తున్నారంటే గోడలకు పూసేస్తున్నారు పక్కన ఆంజనేయుడి మీద కుంకు వేయడం దాన్ని పక్కన గోడకు రాసేయటం దాంతో మొత్తం గోడంతా గుడి గోడంతా పాడైపోతుంది వద్దు అన్న ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు దత్తాత్రేయుడు పక్కన రావి చెట్టు మొత్తం ఉన్నాయి అక్కడ మర్రి చెట్టు అన్నీ ఉన్నాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం ఆ చెట్టు లోపల దీపం పెడతారు ఆ దీపం దెబ్బకి చెట్టు చచ్చిపోతుంది ఎన్నిసార్లు చెబుతారు ఎంతమంది అనౌన్స్ చేస్తున్నారు ఎన్నో సార్లు బోర్లు ఉండే పోరం బోర్లు కూడా తీసేసరికి విసిగిపోయి ఎందుకు వచ్చిందని చెప్పినా వినరని ఎత్తుగా దెమ్మ కట్టారు కదా అంత ఎత్తుగా దెమ్మ ఎందుకు కట్టారు ఈ దిక్కుమాలిన వచ్చిన వాడు అందులో దీపం పెడితే అది చెట్టు చచ్చిపోతుందని అయినా సరే వీడు తెలివితేటలతో కింద ఇటుక వేసుకుని మరి ఒక ఆవిడ అందులో లోపల దీపం పెడుతోంది నేను చూశాను నా కళ్ళే పడింది ఆ దృశ్యం అక్కడ ఇటుకి తెచ్చుకుంది ఎక్కడి నుంచో ఆ ఇటుక మీద నిలబడింది ఆ దెమ్మెక్కింది అతి కష్టం మీద లోపలికి పెట్టింది ఓ ప్రమిద పెట్టింది అందులో నూనె పోసింది దీపం వెలిగించింది ఆ సమయానికి నేను వచ్చి తల్లి ఇటుకి పెట్టి మరీ అందులో చేయి పెడుతున్నావు వాళ్ళు అందులో దీపము వెలిగించి వృక్షములను చంపుతున్నారని అంత ఎత్తు కట్టారమ్మా అయినా సరే మహాత్మురాలి వి నువ్వు అందులో ఇటుకి పెట్టి ఇటుకెక్కి మరీ దీపం పెడుతున్నావు అని ఆ తర్వాత పక్కన ఉండ పిలిచి ఏమయ్యా కాస్త రెండు నిలువులు ఎత్తు కాస్త గోడ కట్టేయండి అన్న అప్పుడు ఆయన అన్నాడు కాపలవాడు అనుకుంటాను లేదు గురువుగారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇంకో అంత ఎత్తు గోడగట్టిన నిచ్చి నేసుకుని ఎక్కిందులో దిగుతారండి ఇంక మనస్సుకు గోడ కట్టాలి తప్ప దానికి ఏమిటి అన్నాడు ఆయన కాబట్టి నిజమే మన మనస్సు మన అదుపులో ఉండకపోతే మనం ఎన్ని అడ్డంకాలు పెట్టినా చేస్తాం మా పీఠంలో జమ్మి చెట్టు త్రిఫల వృక్షాలు ఉన్నాయి ఈ మూడు వృక్షాల్లోకి దీపాలు పెడుతున్నారని నేనేం చేశాను ఈ తీగలు ఉంటాయి కదా మొళ్ల తేగ అంటారే ఆ ముళ్ళ తీగ చుట్టూత నాలుగు అడుగులు పెట్టించాను ఈ మొళ్ల తేగలో చెయ్యిడితే చేతులు కోసుకుపోతాయి కొద్ది రోజులు బాగానే ఉన్నారండి తర్వాత ఒక ఆవిడేం చేసింది ఇంత ఇనప రాడ్డు అట్టుకు ఈ తేగ నెల కిందకు నొక్కి అందులో పెట్టింది దీపం ఇంకా రాడ్డు కూడా పట్టుకొస్తే నేనేం చేయగలుగుతాను ఎంతో నేను అక్కడికి వస్తూ ఉంటే ఆవిడ రాడ్డెత్తింది నన్ను కొడుతుందేమో అనుకుంటే లేదండి రాడ్డు పక్కన పెట్టిపోతానండి ఈ రాడ్డు ఎక్కడ పెడితే లాభం అండి వచ్చిన వాడికి ఎందుకు పెట్టి దీపం పెడతారండి నాకు సలహా ఇచ్చింది కాబట్టి బాబు ఈ మనుష్యుని అదుపులో పెట్టడం ఎవడవల్ల కాదు ఎన్ని చెప్పినా సెల్ వద్దంటే అయితే ఇక్కడ నుంచి పారిపోతారు తప్ప మాట్లాడడం మానరు ఆ సెల్ కట్టడం మానరు ఏం చెబుతావు ఏమిటో మానవుల యొక్క లక్షణం ఇది పోయిన వాళ్ళు భక్తులు కాదంటే భక్తులే ఎంత భక్తి లేకపోతే కష్టపడి ఇంత దూరం వస్తారండి నిజంగా పాపం పుణ్యాత్ములు వచ్చిన వాళ్ళు ఆ పుణ్యాత్ములు ఏం అనలేము మేము అనలేకపోతేనేమో ఫోన్లు మాట్లాడడం మానరాయే ఇది ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఈ సమస్య వస్తుంది అందుకే కాబోతుంది ఈ మధ్యకాలంలో పౌరాణిక్యులు అంతా ఏం చేస్తారంటే ముందు ఫెన్సింగ్ కట్టేసి ఈ ప్రాంతంలోకి ఎవరు రాకుండా చేస్తున్నారు పోనీ అలా రాకుండా చేద్దామంటే బయటేమో దోమలు కొడతాయి మిమ్మల్ని లోపలికి అసేసీలో కూర్చుంటారు కదా అని ఆయన మీద జాలితో లోపలికి రానిస్తారు లేకపోతే బయట పెట్టేసేవారు సరే ఏది ఏమైనప్పటికీ చెప్పొచ్చేది ఏమిటంటే సింధూరం పూసి ఆ సింధూరమును గోడలకి పుయ్యకుండా మనం బుట్టుగా పెట్టుకోవాలి అది ఇంత గడవ గొడవ విఘ్నేశ్వరుణ్ణి సింధూర పూరితుణ్ణి చేసి అనగా ఈ సింధూరమును నువ్వుల నూనెలో కలిపి ఆ ముద్ద స్వామివారికి పూసి మిగిలిన కొంచెం మన ముఖమునకు బొట్టుగా పెట్టుకోవాలి ఇతరులకు పెట్టాలి అలాంటి వాళ్ళకి విఘ్నములు తొలగుతాయి ఇక ఇక్కడి నుంచి అమ్మవారు చెప్పింది గణపతిని ఎలా అర్చించాలో పుష్పర్వా చందనైర్వాపిణ నైవేద్యోర్యేణ నీరాజన విధాన తాంబూలై అథ దానై త్రమణైరీ నమస్కారూజా విధాతి నాయన నిత్యము నిన్ను భక్తితో పువ్వలతో గంధంతో నైవేద్యంతో నీరాజనంతో తాంబూలంతో ఆ తదనంతరం ప్రదక్షిణ నమస్కారాలతో పూజించే వారికి సర్వము ప్రసాదించు వారు కోరుకున్నవన్నీ సిద్ధులు ప్రసాదించు వారి విఘ్నములు తొలగుతాయి అని పలికింది తాను స్వయంగా పూజ చేసింది చెప్పడం కాదు అమ్మవారు ఏం చేసింది తాను శివుడితో కలిసి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించింది ఇక్కడ ఈతడు పుత్రుడు కాదు విఘ్నేశ్వరుడు ఈ రోజు నుంచి ఈతన్ని మేము పూజిస్తామన్నది అనంతరం ఇంద్రాది దేవతలు బ్రహ్మాదులు విష్ణువు పూజించారు అందరూ ఇచ్చారు గణేశ్వరుడికి తిరుగులేదు అతడు నాంతటి వాడు అని విష్ణు వరం ఇచ్చాడు నా చక్రం కూడా ఇస్తున్నాను అన్నాడు విష్ణువు అనే నామం నీకుంటుంది అన్నాడు మరొక ఆయన బ్రహ్మగారు లేచారు నువ్వు వరం ఇస్తే బ్రహ్మరాత కూడా తొలగిపోతుంది అన్నాడు అంటే బ్రహ్మగారు ఎవరికన్నా రేపు పొద్దున్నే మరణించాలని రాస్తే ఆ సమయంలో గణపతి నువ్వు వందేళ్లు బతికంటే గణపతి మాట సత్యమై బ్రహ్మరాత తొలగిపోతుందట బ్రహ్మరాతని కూడా తుడిచి కొత్త రాతని ప్రసాదించే శక్తి గణపతికి ఇస్తున్నానన్నాడు ఇంద్రాదులు సర్వకాల సర్వావస్థల్లో నీ పరాక్రమం ముందు అందరం ఓడిపోతామని వరాలిచ్చారు చిట్ట చివరగా గణేశుడు లేచి మహాత్ములారా తెలుసో తెలియకో ఇందాక కర్రబెట్టి అందరినీ కొట్టా గణపతిని ఇప్పుడు గణ గజముఖుణ్ణి నేను గజముఖం రావ రాని క్రితం నేను గట్టిగా కొట్టాను ఇది అహంకారమే క్షంతవ్య క్షంతవ్యశ్చాపరాధోమే మానశ్చైవేదృశోరుణాం ఈ అహంకారం మానవ లక్షణం అప్పుడు నేను బాలుడిని అప్పుడు నా ముఖం ఆది ముఖం పుట్టుకతో వచ్చిన ముఖం పుట్టుకతో ఉన్న ముఖాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల వల్ల కొట్టాను నన్ను క్షమించండి అనగా చిరును ఉరువుతూ శంకరాదులు కావాలని నీ చేతిలో దెబ్బలు తిన్నావు లేవే నీ చేతిలో దెబ్బలు తిన్నాక మా అందరికీ బుద్ధి వచ్చిందన్నారట మేమంతా కూడా ప్రాకృతులం అందరము కూడా అమ్మవారి శక్తి వల్ల సుఖాలు పొందుతున్నాం ఇక దేవతలారా మీరు వినండి గణేశో హి హర్తాహి సర్వకామఫలప్రద మేం కూడా గణేశ్వరుడికి త్రిమూర్తులు ముగ్గురు ఒక్కేసారి ఇస్తున్నాం ఈ గణేశ్వరుడు ఈ రోజు నుంచి విఘ్నములను తొలగించువాడు విఘ్నేశ్వరుడు అనగా విఘ్నములకు అధిపతి అయి విఘ్నములను తొలగించువాడు భక్తితో పూజించే వారికేమో విఘ్నములు తొలగిస్తాడు తిరస్కరించే వాళ్ళకి విఘ్నం ప్రసాదిస్తాడు తనను తలచుకున్న వాళ్ళకి అన్ని కోరికలు తీరుస్తాడు ఇంతేకాదు ఇతనిని పూజించిన తర్వాతే త్రిమూర్తులమైన మమ్మల్ని పూజించాలి అమ్మని పూజించాలి ఆలయాలు నిర్మించినా ఇళ్ళు కట్టుకున్నా ఇంకేవైనా కొత్త పనులు మొదలుపెట్టినా అన్ని పూజలలోనూ ముందుగా ఈ గణపతిని పూజించవలసిందే ఈతడిని పూజించకుండా ఏ పని మొదలుపెట్టినా అది వ్యర్థమైపోతుంది ఎంతెందుకు వయంచ పూజిత నాయం పూజితో యదా ఒక్క విఘ్నేశ్వరుని పూజిస్తే మమ్మల్ని అందరినీ పూజించినట్టే మమ్మందరినీ పూజించి విఘ్నేశ్వరుని పూజించకపోతే అసలు ఎవరిని పూజించనట్టే మేమందరం ఈ రోజు నుంచి గణపతిలో ఉంటున్నాం అంటే గణపతి ఆత్మకుడు గణపతి శక్తి ఆత్మకుడు గణపతి సకల దేవతాస్వరూపుడు గణపతి సకల జీవాత్మకుడు కాబట్టి అనుక్షణము ముందు ఈ పూజించండి అస్మిన్న పూజతే దేవా పరపూజ కృతయ్యి తదా నిశ్యాన్నాత్ర కార్య విచారణ ఈ మహాత్ముణ్ణి పూజించకుండా ఎవరు ఏ పూజలు చేసినా అవన్నీ వ్యర్థం అండంతో దేవతలంతా పుష్పవృషం కురిపించారు స్వామి మీద కొందరు సంపంగి పువ్వులు వేశారు కొంతమంది ఉమ్మెత్త పువ్వులు వేశారు కొందరు మందార పుష్పాలు వేశారు దేవతలు పారిజాత పుష్పాలు కూడా వేశారు ఇవన్నీ అయ్యాక ఈ బుజ్జిబాలుడు బొజ్జవాలుడు పార్వతికి నమస్కరించి ఆపై శివుడికి నమస్కరించాడు శివుడు గణపతిని దగ్గరకు తీసుకుని చేత్తో నిమిరి పార్వతీపుత్ర నువ్వంటే నాకు చాలా ఆనందం ఇష్టము కలిగాయి సందేహం లేదు నేను సంతోషించాను అంటే జగత్తు సంతోషించినట్టే విఘ్నేశ్వరుడికి ఈరోజు దేవతలిచ్చిన వరములకు నేను సంతోషించాను అంటే సకల దేవతలు సంతోషించినట్టే ఇక ఈ రోజు నుంచి నీ విరోధులు ఎవరు బతకరు నీకు విరోధులు ఉండరు ఉంటే వాళ్ళని జయిస్తావు నీకు అంకుశము అని ఒక ఆయుధం ఇస్తున్నాను ఈ అంకుశం చేత్తో పుచ్చుకుంటే నువ్వు ఎవరినైనా జయిస్తావు ఈ అంకుశం నన్ను తలుచుకుని ఎవరి మీద ప్రయోగించినా వాడిని సంహరిస్తుంది ఒక్క తల్లిదండ్రుల మీద తప్ప ఇతరుల ఎవరి మీదైనా దీన్ని ప్రయోగించు నీకు రోజు నుంచి కొన్ని నామాలు ఇస్తున్నాను ఈ నామములతో భక్తులు నిరంతరం నిన్ను పూజించదరుగాక అని ఈశ్వరుడు కొన్ని నామాలు ఇచ్చాడం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజ లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండోర్పణో హేరంబస్కందపూర్వజ ఇవి పదహారు నామాలు షోడశ ఏతాని షోడశైతాని షోడే షోడసైత పఠేత్తు శృణుయాద విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమె తాకార్యు విఘ్నస్తాయతే గణపతికి పదహారు నామాలు నేను రచిస్తున్నాను ఈ పదహారు నామాలు ఈ రోజు నుంచి నా ద్వారా గణపతికి సంక్రమిస్తాయి ఈ పదహారు నామాలు భక్తి శ్రద్ధలతో చదువుకున్న వాళ్ళకి సకల శుభాలు వస్తాయి అందులో మరి ముఖ్యంగా స్వాపకాలే అంటే నిద్రపోతున్నప్పుడు అలాగే ప్రయాణ సమయంలో పఠిస్తున్నప్పుడు విఘ్నములు ఉండవట యహ ఎవడు పఠేయత్తు చదువుతాడో ఈ పదహారు నామాలు చదివినా కొందరికి చదవడం రాదు గనుక ఏం చేయాలి శృణుయాత్తపి విన్నప్పటికీ ఇవి చదివినా లేక విన్నా అటువంటి వాడికి విఘ్నములు ఉండవు ఎప్పుడెప్పుడు విద్యారంభే విద్యాభ్యాస సమయంలో ఈ పదహారు నామాలు చదువుకున్నా విన్నా వాడి విద్య బాగా సాగుతుంది విఘ్నాలు తొలగిపోతాయి వివాహేచ పెళ్ళిళ్ళల్లో ఈ పదహారు నామాలు తప్పక చదవాలండో వివాహ సమయంలో ఈ పదహారు నామములు భక్తితో శ్రద్ధతో విన్నప్పటికీ లేక చదివినప్పటికీ అటువంటి వారికి పెళ్లి బాగా సాగుతుంది పెళ్ళయ్యాక అయ్యాక వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు మ్యారేజ్ డేకి గారి దగ్గరకు వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోగలుగుతారు తర్వాత ప్రవేశే గృహప్రవేశాదుల్లో ఎక్కడైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఎక్కడికైనా ప్రవేశించేటప్పుడు కూడా ఈ నామాలు చదువుకుని పెడితే వాడికి వెఘనములు ఉండవు నిర్గమే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అట అమెరికా వెళ్ళాడు వెళ్లడమే కాదు తిరుగు ప్రయాణంలో కూడా చదువుకోవాలి ఇంట్లోంచి బయటికి రావడమే కాదు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చదువుకుంటే ఇంటికి సేఫ్గా చేరతాం సుఖాలు పొందుతాం సంగ్రామే యుద్ధం వచ్చినప్పుడు తగాద వచ్చినప్పుడు ఇవి చదువుకుంటే ఆ యుద్ధములో మనకి విజయం లభిస్తుంది అందులో ముఖ్యంగా దాయాదులతో లేక ఆస్తి తగాదాల్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు చదువుకోవాలి పార్ట్నర్స్ తో వచ్చింది కొత్త వ్యాపారం పెట్టుకోవాలి అప్పుడు ఈ నామాలు నలభై రోజులు విడిచిపెట్టకుండా భక్తితో మూడు సార్లు చదివేస్తే రోజు శత్రువులు మిత్రులైపోతారు మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సర్వకార్యషు ఇక చిట్ట చెవ అది ఇది ఎందుకు అన్ని పనులలోనూ విఘ్నహతస్య నజాయతే చదువుకున్న వాడికి విఘ్నం ఉండదు ఈ నామములు చాలా గొప్పవన్నమాట విడిగా సుముఖశ్చ ఏకదంతశ్చ అని చదువుకోవచ్చు ఓంకారంతో మంత్రంగానూ చదువుకోవచ్చు చేయాలి ఓం సుముఖాయ నమ ఏకదాయ నమ కపిలాయనమ గజకర్ణకాయ నమ లంబోదరాయ నమ వికటాయనమ విఘ్నరాజాయణాధిపాయ నమ ధూమకేతవే నమ గణాధ్యక్షాయ నమ ఫాళచంద్రాయ నమ గజానయ నమ వక్రతుండాయనమ సోర్పకర్ణాయనమ హేరంబాయ నమ స్కందపౌరజాయ నమ ఇవి పదహారు నామాలు విడిగా నమహ అనే శబ్దంతో చతుర్థి విభక్తి చేర్చి చదివే విధానం అప్పుడు ఇది మంత్రం కూడా అవుతుంది ఒక్కొక్క నామం అపూర్వమైన శక్తి కలిగినవి మహార్థములతో కూడినవి యాక్చువల్గా అయితే ఇక్కడ శివపురాణం కాబట్టి ఎక్కువ వివరించట్లేదు కానీ పురాణంలో కానీ లింగ పురాణంలో అయితే అప్పుడు బాగా వివరణ చేస్తారన్నమాట కపిలహ అంటే ఒక్కొక్కప్పుడు ఆయన నల్లగా ఉంటాడని ఒక అర్థం సముద్రం మొత్తం స్తంభింపజేసే శక్తిని కపిలత్వము అంటారు ప్రపంచంలో ఉన్న జలములను స్తంభింపజేసి ఇంద్రియములను అదుపులో పెట్టేవాడిని కపిలుడు అంటారు అంతటి వాటిన కపిల శబ్దం అంత గొప్పది సుముఖశ్చ సుముఖ ఆయన అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు మంచి ముఖం కలిగినవాడు వేదములు ఉపనిషత్తులు పురాణములు కంఠస్థం చేసేవాడు చెప్పేవాడు వీటిని నమ్మేవాడు వీటిని నమ్మేవాళ్ళని ప్రోత్సహించేవాడు అటువంటి వాడిని సుముఖుడు అంటారు శాస్త్రముల మీద నమ్మకం లేకుండా నాస్తికవాదం చేసేవాడిని దుర్ముఖుడు అంటారు ఈయన్ని సుముఖుడు అంటారు అంత గొప్పనామం సుముఖనామకం అంటే ఏకదంతః ఆయన ఒక్కే దంతం కలిగిన వాడు చాలామందికి తెలియక ఏకదంతం అంటే ఒక దంతం ఉంది రెండోదంతం విరిగింది కాబట్టి ఆయన ఏకదంతుడు అనుకున్నారట కేవలం ఒక్కదంతం ఉండడం వల్ల కాదు ఏకదంతుడు అంటే ఒక్క మాట తప్ప రెండో మాట మాట్లాడు సత్యం తప్ప అసత్యం పలకడం అర్థం ఒకటే మాట అంటే అర్థం ఏంటి రాముడిది ఒకటే మాట అంటే రాముడి జీవితంలో ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడనే ఒకసారి మాట అంటే ఆ మాట మీద నిలబడతాడు సత్యం తప్ప అసత్యం పలకడు అలాగే ఏకదంతుడు అంటే అంతరార్థం తెలుసుకోవాలి అంతరార్థం సత్యమే పలుకుతాడు అసత్యం పలకడు ఇచ్చిన మాట తప్పడని అర్థం అన్నమాట సరే ఒక విధంగా ఏకదంతుడు కూడా దంతం విరగొట్టుకున్నాడు వేదవ్యాస మహర్షికి భారతం రాసిపెట్టాడు ఆయన ఒకప్పుడు వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నాడు రాయడం తానే రాస్తూ శ్లోకాలు ఆలోచించాలంటే ఇబ్బంది వచ్చేది ఇప్పుడు నేను ఉన్నాను పురాణం రాయాలి నేను గనక చెబుతూ ఉంటే చక్కగా రాసిపెట్టేవాడు దొరికితే రాయడం అంత తేలికండి స్పీడ్గా రాసిపెట్టేవాడు కావాలి మళ్ళీ చెప్పండి అంటే వీడియోలోపు మర్చిపోతాడు కాబట్టి ఎప్పుడూ కూడా చక్క 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 అలా చెబుతూ ఉంటే రాసిపెట్టే లేఖకుడు దొరికితే ఏ గ్రంథమైనా రాయడం తేలిక వ్యాసుడు దాదాపు లక్షా ఏడు పై చిలుకున్నటువంటి శ్లోకములతో మహాభారతం రాయాలని సంకల్పించి రాయడానికి గణపతిని పిలిచాడు మహాత్మా నువ్వు తప్ప నేను చెబుతూ ఉంటే పెట్టేవాడు ఎవడో ఉండడు అందులో మళ్ళీ ప్రూఫ్ కూడా చూడక్కర్లేదు నువ్వు రాసి పెడితే కొంతమందికి కుంటిసారాయాలా రాయాలా సీతలో రాయాలి ఎన్ని అనుమానాలు కదండీ చూచిస్తున్నావు కదా రోజు విసిగెత్తిపోతున్నావు గట్టిగా ఏ పదాలు రాయలేరు సింధూ రమణాలా ఈ అనుమానాలతో ఉన్నవాడు లేక కూడా ఉంటే ఏం రాస్తారు ఎవరన్నా పురాణాలు అందుకని నీవైతే మహాపండితుడి కవిం కవీనాం అంటారు నిన్ను గణపతి సామాన్యుడా కవీనాం కవి కవులు కవి అంత మహాపండితుడాయన ఓం గణానాం గణపతి గుంభవా మహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం అని వేదం చెబుతున్నది కవీనాం కవిం ఉపమశ్రవస్తమం కౌలుకు కవి అటువంటి పరమాత్మని స్తుస్తున్నాం కాబట్టి నిన్ను పిలిచాను నేను చెబుతూ ఉంటే శ్లోకములు రాసిపెట్టు భారతం అంతా రాసిపెట్టు భారత లేఖకుడు అవుతావు నువ్వు అనగా గణపతి చిరునవనవి నేను రాయాలంటే ఒక కండిషన్ అన్నాడు ఆయన చెప్పండి అన్నాడు ఈయన నేను చాలా వేగంగా రాస్తాను నేను రాయగలిగేంత వేగంగా నువ్వు శ్లోకం మొదలెట్టాలి ఒక శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలకి కలిపి నాలుగు ఎందులు ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి పాదానికి ఎనిమిది అక్షరములు చొప్పున నాలుగు ఎందులు ముప్పై రెండు సుముఖశ్చయి కదంతశ్చ అదొక పాదం ఎనిమిది అక్షరాలు కపిలో గజకర్ణక అది రెండో పాదం మళ్ళీ అందులో ఎనిమిది అక్షరాలు లంబోదరశ్చ వికటో అదో మూడో పాదం అందులో ఎనిమిది అక్షరాలు ఉంటాయి విఘ్నరాజో గణాధిపః అందులో మళ్ళీ ఎనిమిది అక్షరాలు నాలుగో పాదం ఇలా నాలుగు పాదములతో కూడిందని శ్లోకం అంటారు ఒక శ్లోకం మొదలుపెట్టి సగం చెప్పాక రెండు పాదాలు గుర్తిరావట్లేదండి అని బుర్ర కొక్కుంటే నేను ఉండను మాయమైపోతాను మొదలు పెడితే శ్లోకం నాలుగు పదాలు చెక్క చెక్క వెళ్ళిపోవాలి సుముఖ స్టే కదంతిరోగజగన్న కహలంబోదర్గ్నరాజగ అంత స్పీడ్గా నువ్వు చెప్పాలి శ్లోకం మధ్యలో ఆగావా నేను వెళ్ళిపోతాను నీ గ్రంథం ఆగిపోతుంది నేను రాయగలిగేంత స్పీడ్గా నువ్వు రాయాలి చెప్పాలి అనగా ఈయనకి వతిపోయింది ఎందుకంటే గణపతి చాలా స్పీడ్గా రాస్తాడు వేగంగా రాస్తాడు అంత వేగంగా శ్లోకం చెప్పాలంటే మాటలు కాదు కదా అందుకని ఆయన ఏం చేశాడు తెలివిగా ఇదిగో నేను వేగంగా శ్లోకం చెబుతాను కానీ నేను చెప్పే శ్లోకం అర్థం చేసుకుంటూ రాయాలి నువ్వు ఏదో డొంక తిరుగు కూడా రాయడం కాదు ఇప్పుడు నేను శ్లోకం చెబితే రాయడం తేలికే కానీ అర్థం చేసుకోవడం కష్టం కాదు మరి అందుకని ఏదో విశ్వం విష్ణు వషత్కారు అని వేగంగా చెప్పకపోతూ అంటే నేను చెప్పిన ప్రతి పదం అర్థం చేసుకుని రాయాల్సమా అంటే ఓకే అన్నాడు ఈయన అలాగే అన్నాడు ఇంకా అక్కడి నుంచి వ్యాసుడు ఏం చేసేవాడు అనమాట శ్లోకం మొదలుపెట్టాక ఆపకుండా ఏకధాటిని చెప్పేవాడు ఎంత వేగంగా ఈయన శ్లోకం చెప్పినా ఆయన అయిపోయిందని వాట అందుకని ఈయన చక్క 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 చెబుతూ ప్రతి వంద శ్లోకాలకి ఏం చేసేవాడు ఒక పది శ్లోకాలు కఠినమైనవి చెప్పేవాట ప్రతి వంద శ్లోకాల తర్వాత ఒక ఐదో పదో భయంకరమైన శ్లోకాలు అవి ఆ శ్లోకాలకు అర్థం ఎవరూ చెప్పలేరు అలాంటి శ్లోకాలు చెప్పేవాట అప్పుడు గణపతి ఆ శ్లోకాలు అర్థం చేసుకుని అనేలోపు ఈయన మళ్ళీ ఓ వంద శ్లోకాల లోపల రెడీగా అల్లుకునేవాడు అనమాట ఈ గ్యాప్లో ఈ విధంగా భారతం అంతా సాగింది మరి భారతం రాయాలంటే కలం కావాలిగా మనకంటే ఉంటాయి ఆ రోజుల్లో పెన్ను ఏమిటి గంటం పుచ్చుకొని తాటాకుల ఆకుల మీద రాసేవారు తాళపత్రాల మీద గంటంతో అలా గుచ్చి గుచ్చి రాయాలి మామూలు గంటములు ఇంత వేగంగా రాస్తే విరిగిపోతాయి అందుకని గణపతి గారు ఏం చేశారు ఒకదంతం పటుక్కరే విరగొట్టి ఇప్పుడు ఏకదంతుడై ఈ చేతిలో ఉన్న దంతం పుచ్చుకొని తాళపత్రాల మీద భూర్జపత్రాల మీద రాసాడు ఆకుల మీద అలా మొత్తం రాసేసేట ఇప్పటికి కూడా మహాభారతంలో కొన్ని శ్లోకాలుంటాయి ఆ శ్లోకాలకు అర్థం ఎవరికీ తెలియదు పురాణాలు చెప్పేవాళ్ళంతా పై పైన ఏదో తోచిన అర్థం చెబుతారు దాని అర్థం వ్యాసుడికి గణపతికి లేక ఆ త్రిమూర్తులకి తప్ప మనకు ఎవరికీ తెలియదు నేను సత్యం చెబుతున్నాను ఎవరైనా మేము చెబుతున్నామంటే ఒట్టి అమర్థం అయితే శంకరాచార్యులు లేక వ్యాసుడో తప్ప ఆఖరికి శంకరాచార్యులు వారి శిష్యులకు కూడా తెలియవని శంకరాచార్యులు అన్నారు అంత భయంకరంగా ఉంటాయి ఆ శ్లోకాలకు అర్థం తెలియవు కఠిన పదాలతో రాశాడు ఆయన ఇప్పుడు ఇది చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం భారతం అంతా చివరిదాకా గణపతి గారు ఈ రాశాడు ఇంకా ఆఖరిని ఒక్క అధ్యాయం ఫలశ్రుతి మిగిలింది ఈ ఫలశ్రుతి దగ్గరికి వచ్చేసరికి ఒక శ్లోకం మొదలెట్టి ఆ శ్లోకం ఒక పాదం చెప్పాక వ్యాసుడికి తర్వాత కనెక్షన్ గుర్తుకు రాలేదు రాయలేకపోయాడు దాంతో గణపతి మాయమైపోయాట గంటం పుచ్చుకుని కట్టలు మాత్రం వదిలేసి కట్టలు పట్టుకుపోలేదులండి రాసిన వారిని వదిలి ఈ దంతం పుచ్చుకుని మాయమైపోయాడు ఆయన నా పుస్తకం పట్టుకుపోతున్నాను అనుకోకుండా ఎవరి సీటు వాళ్ళు పట్టుకుపోతున్నారు కదా టేక్ ఎవరి సీట్ అంటే పాపం మా చిన్నప్పుడు నిజంగా మా మాస్టర్ ఏం చేసేవారంటే రాగానే లేచి నిలబడేవాళ్ళం అందరికీ శుభోదయం అనేవాళ్ళం గుడ్ మార్నింగ్ అంటే ఒప్పుకునేవాళ్ళు కదండో శుభోదయం అనవలసింది ఆ రోజుల్లో శుభోదయం అనగానే టేక్ యువర్ సీట్ అనేవాడు ఆయన ఇంగ్లీష్లో ఆయన మాత్రం కూర్చోండు అనేవాడు కాదు ఈ టేక్ యువర్ సీట్ అంటే నాకేం ఉద్దేశం టేక్ అంటే తీసుకుపోవడం కదా అని ఓ రోజు నా కుర్చీనే పట్టుకుపోయా ఇక అక్కడ నుంచి చలపతిరావు గారు మీ అబ్బాయి ఏంటండి కుర్చీ పట్టుకొచ్చేసాడు అన్నారు వాళ్ళు మా అబ్బాయి ఎవరికి వచ్చిది అవ్వడం ఏమిటి అని ఆయన నన్ను పిలిస్తే మాస్టర్ చెప్పారు నాన్నగారు టేక్ యూవర్ సీట్ అన్నారు అందుకు పట్టుకొచ్చేశాను అనగానే టేక్ క్యూవర్ సీట్ అంటే ఇంగ్లీష్లో పట్టుపమ్మరు కదరా కూర్చోమని నీ ఆసనాన్ని అలంకరించు కూర్చోమని అర్థం రానగా ఓహో దిక్మాలి ఇంగ్లీష్ ఇదే అనుకున్నాను నేను అలాగే ఆసనం అలంకరించంటే కూడా మొదట్లో నాకు అర్థం కాక ఆసనం అలంకరించమని కానీ పువ్వులు ఒటుకొచ్చి అలంకరించడం మొదలెట్టా అలాగే సభను అలంకరించడం అంటారే అక్కడ అర్థం సభలో కూర్చోమని ఈ భాషలు కొంచెం తెలియాలి అలాగా గణపతి వారు మాత్రం తనదంతాన్ని తాను పట్టుకుపోయాడు తప్ప కట్టలు బట్టికెళ్ళకుండా వదిలేసిపోయాట అప్పుడు వ్యాసుడు అయ్యో మొత్తం భారతమంతా మహానుభావుడైన గణపతి చేత చేద్దాం అనుకున్నాను రాయించాలనుకున్నాను దురదృష్టవశాత్తు ఆఖర అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి శ్లోకములు వేగంగా చెప్పలేకపోయాను రాయడం అని గణపతి అదృశ్యయిపోయాడు ఈ ఒక్క అధ్యాయం నేను రాయాలని దేవుడు నిర్ణయించి ఉంటాడు నేనే రాసుకుంటానని అక్కడికి వచ్చాట ఇప్పుడు అధ్యాయం అంతా గుర్తుకొచ్చింది ఆయనకి ఈ ఫలశ్రుతి రాద్దామని గంట ఓటు పెత్తుకుని ఈ తాటిపత్రాలు తీస్తే తాళపత్రాలు లోపల ఈయన అర్లుకున్న శ్లోకాలన్నీ ఈయన చెప్పకుండా రాసి వెళ్ళిపోయాడు ఆయన దాదాపు వంద శ్లోకాలకి పై ఈ వ్యాకర అధ్యాయం ఇన్ని శ్లోకాలు ఈయన చెప్పలేదు కానీ గణపతే రాసి వెళ్ళిపోయాడు అడ్వాన్స్గా అప్పుడు అర్థమైంది వ్యాసునికి అర్రి నేను ఎంత పొరపాటు చేశాను గణపతికి తెలియని శ్లోకాలేవి నేను రాయాలనుకున్నవన్నీ గణపతిలో ఉన్నాయి ఆయన కవులకు కవి ఆయన వేగంగా చెప్పు అన్నప్పుడు నేను ఆయనకి నిబంధన పెడుతూ అర్థం రాయన్నాను అంటే ఆయనకు అర్థం తెలియదా అర్థం చేసుకోవడం కాదు అసలు నేను రాయవలసిన అర్థములన్నీ ఆయన మస్తిష్కంలో ఉంటాయి అందుకే ఆయన కవులకు కవి ఆ మహాత్ముడు అనుకున్నట్టు అంటే అధ్యాయం అసలు ఈయన ఏ శ్లోకాలు రాసుకున్నాడో మనస్సులో అవి ఆయన చెప్పకుండా రాసి వెళ్ళిన మహాత్ముడు అండి గణపతి స్వామి అంటే మాటల రుద్రవీర్య సముద్భవుడు మహాత్ముడు ఆ పుణ్యాత్ముడు సకలలోక వ్యాపకుడు అనంతుడాయన ఆ మహాత్మునికి ఈ వ్యాసునికి ఒక దంతముతో గ్రంథం రాసి ఆ దంతం వెరగొట్టుకోవడం వల్ల ఏకదంతుడు అని పేరు కూడా వచ్చింది ఇలా అనేక కారణములతో ఏకదంతుడయ్యాడాయన ఈ ఏకదంతంతో చాలా పనులు చేశాడు ఆయన ఆ నామం చాలా గొప్పది సుముఖశ్చ ఏకదంతశ్చ ఇందాక కపిలుడు అంటే అర్థం చెప్పాను లంబోదరుడు అంటే పెద్ద పొట్ట కలిగిన వాడు అని ఒక అర్థం లంబశబ్దమునకు జ్ఞానం ఆయన కడుపు నిండా జ్ఞానం ఉన్నది మనకంటే తినపు తిని పడుకుని వ్యాయామం చేయపోతే బొజ్జ పెరిగిపోతుంది అప్పుడు మనం లంబోదరుడు కానీ ఆయన అజీర్ణం వల్ల పెంచుకున్న పిచ్చి పొట్ట కలిగిన వాడు కాదు సకల విజ్ఞానములు అందులో ఉన్నాయి సకల విద్యల యొక్క పెట్టి అది విద్యల పెట్టియకాని ఆ మహాత్ముని పట్ట విద్యల యొక్క పెట్టి ఇన్ని విద్యలు ఉండడం వల్ల బొజ్జ ఉబికినట్టు ఉంటుందిట అందువల్ల ఆయన విద్యోదరుడు అందువల్ల ఆయన సుముఖుడు ఏకదంతుడు కపిలుడు లంబోదరుడు విఘ్నరాజు విఘ్నరాజు అంటే మీకు ఇంతకీ చెప్పాం విఘ్నములన్నిటిని అదుపులో పెడతాడు ఆయన గణాధిపుడు విఘ్నగణములన్నిటికీ అధిపతి ఆయన ధోమకేతుడు ఆయనకు ఒక జెండా ఉన్నదట ఆ జెండా మీద నిరంతరం ఒక తోకచుక్కు ఉంటుంది ధోమము కేతువుగా కలిగినటువంటి వాడు అనగా తోకచుక్కని జెండా మీద కలిగిన వాడు ఒక అర్థం ధోమము అంటే అజ్ఞానమును తొలగించుట అజ్ఞానాన్ని ధోమము అని పిలుస్తారు ఆయన జెండా రెపరెపలాడితే చాలు మానవులకు ఉన్న అజ్ఞానమంతా తొలగిపోతుంది అందువల్ల కూడా ఆయన్ని ధోమకేతుడు అన్నారు తద్వారా ఆ నామం చదివితే మనకు కూడా అజ్ఞానం తొలగిపోతుందండి గణాధ్యక్షుడు ఆయన పాలచంద్రుడు నుదుట చంద్రబింబాన్ని ధరిస్తాడు గజానరుడు ఏనుగు శిరస్సుని శిరస్సుగా కలిగినవాడు వక్ర తొండు ఆయన ఆయన తొండం ఒక్కొక్కప్పుడు ఎడం వేపికి ఒక్కొక్కప్పుడు కుడివేపికి ఉంటుంది ఇది కూడా అనుమానం అండి ఈ వక్ర తొండంలో చాలా మందికి ధర్మ సందేహాల్లో వచ్చేటటువంటి సందేహం ఉత్తరాల రూపంలో కూడా వెలిపిచ్చారు ఏమండి ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేటప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఎడంవేపు ఉండాలా కుడివైపు ఉండాలా మళ్ళీ ఆ ఎడం వైపు కూడా మనకి ఎడం వేప ఆయనకి ఎడం వేప మనకి కుడివేప ఆయనకు కుడివైపు దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే మనం పూజించేటప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఆయనకి కుడివైపు ఉంటే ఆయనకి మనకు కాదు విఘ్నేశ్వరుడికి కుడివైపు తొండం పెట్టుకుని నేనే విఘ్నేశ్వరుడు అనుకోండి ఇది నా కుడివైపు ఈ తొండం కుడివైపు ఉంటే అటువంటి విగ్రహాన్ని మనం పూజిస్తే మనకి ముక్తి మాత్రమే వస్తుంది జ్ఞానమే వస్తుంది అదే విఘ్నేశ్వరుడు తన తొండాన్ని తన ఎడం వైపు పెట్టుకున్నాడు అలాంటి విగ్రహాన్ని తొండం ఎడంవేపు ఉన్నటువంటి విఘ్నేశ్వరి విగ్రహాన్ని పూజిస్తే ఈ లోకంలో కోరికలు తీరుతాయి అందుకే జ్ఞానులు రెండు రకాల విగ్రహాలు పూజిస్తారు ఎడం వైపు తొండం కలిగిన విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తేనేమో ఇహ సుఖాలు కుడివైపు ఉన్నాయని పూజిస్తే ముక్తి వస్తాయి ఇటు భుక్తి ముక్తికి రెండు వేపులో ఉన్న విగ్రహాలు పూజించండి కొంతమందికి మాకు ఇప్పట్లో ముక్తి ఎందుకండి బాబు ఇంకా భూలోకంలో ఒక చాలా కోరికలు ఉన్నాయి ఉద్యోగాలు సద్యోగాలు వ్యాపారాలు కొంపలు దుంపలు వీటి మీద కోరికలు వాళ్ళు ఎడం వేపు తొండం పెట్టుకుని ఉన్న విఘ్నేశ్వరుని పూజించండి ఆయనకి ఎడంవైపు తొండం మనకు కాదు ఆయన తొండం ఆయన వైపు ఇది అవధానంలో ఒకసారి సరదాగా విఘ్నేశ్వరుడికి తొండం ఎడం వైపు ఉండాలో కుడివైపు ఉండాలా అని అప్రస్థవాడు అడిగాడు ఆయన తొండం ఆయనకి ఇష్టం వైపు పంచుకుంటాడు నీకెందుకు అన్నాను ఆయనకి ఎటున్నా పర్వాలేదు ఆ తొండంతో నేను కొట్టకుండా చూసుకోనని అది అవధానం అనుకోండి కానీ వ్యవహారంలో జ్ఞానం ప్రకారంగా ముక్తి కావలసిన వాళ్ళు ఎప్పుడూ కూడా విఘ్నేశ్వరుణ్ణి తొండం కుడివైపు ఆయన పెట్టుకుని ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకు పూజిస్తారు ఇలా ఆ పరమాత్ముడు అనేక రూపములతో ఉండుగాక